वेलकम बैक टू माय चैनल नमस्ते अंडी एला उन्नारू अंदरू बागुन्नारा कस्टर्ड आइसक्रीम तैयार चेसुकुन्नाम चाला सिंपल गा इंट्लो उन्न इंग्रीडियंट्स तो ईजी गा ए विधंगा तैयार चेयालो चूद्दाम एमी कष्टम लेकुंडा सिंपल गा इंट्लो उन्न वाटितोने तैयार चेसुकुन्नाम दीनिकि कावाल्सिन पदार्थालु स्टव मीद ओक गिन्नेनु पेट्टुकोनि फुल फैट मिल्क हाफ लीटर मिल्क अदला मरुगुतू उंडगा साइड गिन्नेनु तीसुकोनि दांट्लो कस्टर्ड पौडर याड चेसुकोवाली मन क्वांटिटीनी चूसुकोनि वेसुकोवाली 4 स्पून्स नेनु तीसुकुन्नानु कस्टर्ड पौडर दान्नि मिल्क याड चेसुकोनि उंडलु कट्टकुंडा బాగా కలుపుకోవాలి స్పూన్ తో అసలు ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి మీకు కనుక హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ తయారు చేయడం కావాలంటే మా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది చూడండి పాలు ఇలా బాయిల్ అవుతూ ఉండగా అన్ని కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి మన స్వీట్ క్వాంటిటీ చూసుకొని 1 కప్పు వేస్తే కరెక్ట్ గా సరిపోతుంది షుగర్ అది కొంచెం ఈ విధంగా బాయిల్ అవుతున్న తర్వాత మిల్క్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి దాంట్లో ఎసెన్స్ మీకు నచ్చే ఎసెన్స్ వేసుకోవచ్చు నేనైతే పైనాపిల్ ఎసెన్స్ వేసాను 2-3 డ్రాప్స్ స్మెల్ బాగుంటుంది ఐస్ క్రీమ్ కూడా తింటానికి బాగుంటుంది ఈ విధంగా ఉండలు కట్టకుండా స్పూన్ తో కలుపుకోవాలి కస్టర్డ్ ని వదిలేసామనుకోండి ఉండ కట్టేస్తుంది ఆ విధంగా వదలకుండా ఇలా థిక్నెస్ వచ్చినంత వరకు చేసుకోవాలి కలుపుతూ ఉండాలి దాన్ని ఫ్రిజ్ లో కూల్ అయినంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు విప్డ్ క్రీమ్ 1 కప్పు తీసుకోవాలి దాన్ని ఈ విధంగా విస్క్ చేసుకోవాలి బ్లెండర్ ఉంటే చేయొచ్చు లేకపోతే మిక్సీలో అన్నా వేసుకోవచ్చు దానికి స్వీట్ కి సరిపడా షుగర్ పౌడర్ నేను 1 స్పూన్ వేసాను ఆల్్రెడీ మనం కస్టర్డ్ లో స్వీట్ యాడ్ చేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా మన కస్టర్డ్ ఉంది ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత ఎంత థిక్ గా వచ్చింది ఆ క్రీమ్ లో వేసుకుంటూ దీన్ని కూడా ఇంకొకసారి బాగా బీట్ చేసుకోవాలి కొంచెం కొంచెం కస్టర్డ్ ని వేసుకుంటూ స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఫ్లఫీగా ఇలా వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి మనం బయట కొనే ఐస్క్రీమ్ కన్నా ఈ విధంగా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి సింపుల్ గా పిల్లలు ఇష్టపడతారు మనం కూడా బాగా లైక్ చేస్తాము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఐస్క్రీమ్ ఇది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక బాక్స్ ఏదైనా గట్టిగా మూత క్లోజ్ అయిన బాక్స్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి కొంచెం వేసుకొని टूटी फूटी కొంచెం కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది కదా ఒక్క లేయర్ గా వేసుకొని టూటీ ఫూటీని పైన చల్లుకోవాలి మళ్ళీ దాని మీద ఇంకా మన ఐస్ క్రీమ్ అనేది ఇంకా వేసుకోవాలి ఫుల్ గా ఇంకొకసారి దాని మీద ఇంకా టూటీ ఫూటీ వేసుకొని డెకరేట్ చేసుకోవాలి అంతే దీన్ని మూత క్లోజ్ చేసుకొని ఫ్రిజ్ లో ఒక 10 అవర్స్ పాటు వదిలేయాలి గట్టిగా మూతన్న డబ్బా అయితేనే బాగుంటుంది లూజ్ గా ఉండకుండా ఆఫ్టర్ 10 అవర్ తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుందో రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మన ఐస్ క్రీమ్ చూడండి ఎంత గట్టిగా వచ్చిందో బాగా వచ్చింది దీన్ని సర్వ్ చేసుకోవడమే ఒక బౌల్ లో తీసుకొని సర్వ్ చేయాలి చూడండి ఎంత స్కూప్ లో అయిపోయినా గానీ అయితే బాగా వస్తుంది ఐస్ క్రీమ్ మన దగ్గర ఉన్న గరిటెలో దేంతో అన్నా స్పూన్ తో అన్నా తీసుకోవచ్చు మనం టూటీ ఫూటీ ఎంత వేసాం కదా అసలు ఎంత కలర్ ఫుల్ గా చాలా బాగుంది ఐస్ క్రీమ్ పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి ఈ సమ్మర్ సీజన్ లో అందరూ ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ ఎండలకి ఎంత నీళ్ళు ఏమి తాగినా గానీ చలచలలగా ఏదైనా సర్వ్ చేయాలనిపిస్తుంటుంది సింపుల్ గా మన ఇంట్లో ఉండే వాటి తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై